हेलो गैस वेलकम बैक टू अवर चैनल राइड स्टोरी तेलुगु अंड ई रोज़ मैं हीरो एक्सपल्स 200 रिव्यू चयबोम चुदा बैक एडवेंचर की कैपेबल कादा वीडियो डीटेल चुपता है अंड फाइनल बैक वर्त बइंग कादा वीडियो डीटेल अंड परफॉर्मेंस एला अंड फ्यूचर्स एमेमी एक्सप्लेन अंड लेट सेकंड रिव्यू स्टार्ट लेट्स गेट स्टार्टेड అండ్ ఫస్ట్ మనం వాక్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ వాక్ రౌండ్ తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా రూమ్ లో సరికి మనకి 1,23,000 రూపాయస్ అయితే పడుతుంది అండ్ ఆండర్ ప్రైస్ సరికి మనకి 1,45,000 రూపాయస్ అయితే పడుతుంది విజయవాడ ఆండర్ ప్రైస్ అన్నమాట ఇదొచ్చేసరికి అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రంట్ లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది అండ్ ఇండికేటర్స్ అనేవి మనకి హాలోజన్ అయితే వస్తాయి అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 5 కలర్స్ అయితే ఉంటాయి గ్రీన్ గ్రే అండ్ బ్లాక్ రెడ్ ఇదొచ్చేసరికి మనకి వైట్ కలర్ అన్నమాట మొత్తం ఓవరాల్ గా 5 కలర్స్ అయితే ఉంటాయి అండ్ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు అండ్ ఇక్కడ వచ్చేసరికి డిస్క్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే ఏబిఎస్ కూడా ఉంటుంది దీంట్లో అండ్ టైర్స్ వచ్చేసరికి మనకి 90x90 21 ఇంచ్ టైర్స్ ని అయితే యూస్ చేశారు దీంట్లో అండ్ స్పోక్ వీల్స్ అయితే చూడొచ్చు మీరు అండ్ అడ్వెంచర్ కి ఈ వీల్స్ అయితే బాగుంటాయి మెయిన్ గా అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతే దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి మనకి 199.66 ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అన్నమాట ఇది వచ్చేసరికి అండ్ ఇంజిన్ వచ్చేసరికి మనకి 17.5 HP పవర్ ని అండ్ 16.45 ఆటోమేటిక్ టార్క్ ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది చూద్దాం ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అక్కడ మీకు ఈ వీడియోలో చెప్తాను అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ క్యాపసిటీ వచ్చేసరికి మనకి 13 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎక్స్పెల్స్ 200 బ్యాజింగ్ అయితే చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాంక్ గార్డ్ అయితే ఉంది అండ్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడండి మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి ఫుల్లీ స్వైప్ అప్ అయితే చూద్దాం మనం దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు స్పీడోమీటర్ అయితే ఉంది వచ్చేసరికి మనకి టాకోమీటర్ అన్నమాట అండ్ అలాగే ఫ్యూయల్ గేజ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం అంతా కూడా దీంట్లో అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో ఇక్కడ హ్యాండిల్ బార్ కూడా చూడొచ్చు మీరు కంటిన్యూ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి క్విల్ స్విచ్ అయితే చూడొచ్చు ఇంజిన్ క్విల్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ అండ్ అలాగే మనకి కప్స్ కూడా చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అన్నమాట అండ్ ఇక్కడ పాస్ స్విచ్ దీంట్లోనే అయితే ఉంటుంది అండ్ హై బీమ్ లో బీమ్ కూడా దీంట్లో అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు మీరు అండ్ హార్న్ కూడా మనకి బాగా వర్క్ చేస్తుందని చెప్పాలి అండ్ సీట్ కుషనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సాఫ్ట్ గా అయితే ఉంది సీట్ కుషనింగ్ అయితే అండ్ రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది వచ్చేసరికి మనకి 10 వే అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు మీకు రైడర్ కి తగ్గట్టు అండ్ అలాగే ఎగ్జాస్ట్ అయితే మనకి కింద నుంచి అయితే వచ్చింది ఇలాగా చూడొచ్చు మీరు ఎగ్జాస్ట్ అయితే మనకి కింద నుంచి అయితే వచ్చింది కొంచెం మీకు వాటర్ వెళ్ళకుండా అయితే మనకి యూజ్ అవుతుంది అన్నమాట అండ్ రియర్ లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ రియర్ లో ఏబిఎస్ అయితే ఉండదు దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే యూజ్ చేస్తారు దీంట్లో వచ్చేసరికి అండ్ రియర్ వీల్స్ అయ్యేసరికి మనకి 120x80 18 ఇంచ్ వీల్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్రంట్ లో మనకి 21 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది రియర్ లో మనకి 18 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది అండ్ రియర్ సెక్షన్ అయితే ఎలాగైతే ఉంటుంది మనకి చూడండి ఒకసారి మనకి రియర్ సెక్షన్ కూడా చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా అయితే ఉంది అండ్ రియర్ లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఉంటుంది అండ్ ఇండికేటర్స్ మనకి హాలోజన్ అయితే వస్తాయి అండ్ రిఫ్లెక్టర్ అయితే చూడొచ్చు మీరు అండ్ సైడ్ లో వచ్చేసరికి మనకి స్మాల్ శారీ గార్డ్ అయితే ఉంది దీనికి శారీ గార్డ్ అయితే అవసరం లేదు అండ్ రియర్ లో మనకి ప్యాసింజర్ కి ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి దీంట్లో స్టాండ్ వేస్తే మనకి ఇంజన్ అయితే ఆన్ అవ్వదు అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి దీంట్లో 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో వచ్చేసరికి అండ్ ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ అని చెప్పాలి దీంట్లో అడ్వెంచర్ బైక్ మాత్రం అయితే ఉండాలి ఒకసారి మీరు సైడ్ లుక్ అయితే చూడండి ఒకసారి సైడ్ లుక్ అయితే మనకి ఎలాగైతే ఉంటుంది ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ అయితే చూడండి మనకి చాలా హైట్ గా అయితే ఉంది బైక్ అయితే ఒకసారి మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇవ్వండి తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం Let's go. ఓకే ఫస్ట్ మనం ఇనిషియల్ పికప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇనిషియల్ పికప్ అయితే దీంట్లో గుడ్ ఉందని చెప్పాలి
మనకి అంత ఎక్కువగానే అంత అండ్ అలాగే అంత తక్కువ అయితే ఏమీ లేదు. ఇనిషియల్ పికప్ అయితే మనకి బాగుంది. మామూలుగా మనకి మిడ్ రేంజ్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీకు దీంట్లో, ఈజీగా మీకు 60+ అయితే వెళ్ళిపోతుంది. మనకి అడ్వెంచర్ కూడా బాగుంది. మీకు మీరు బెస్ట్ బిగినర్ అనుకుంటే మీరైతే అడ్వెంచర్ బైక్ అయితే ఇదైతే ప్రిఫర్ అయితే చేయొచ్చు ఈజీగా. మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్ అంత మైండ్ కాకపోతే మీరైతే ఈ బైక్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు అడ్వెంచర్లో. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఈ బైక్ అయితే. పికప్ కూడా మనకి గుడ్ అయితే ఉంది. మీకు అంత హై లేదు అండ్ అలాగే అంత అలాగని తక్కువ కూడా లేదు. మీకు పికప్ అయితే మనకి బాగుంది దీంట్లో. పికప్ గురించి అయితే చెప్పుకోవాలనుకుంటే కనుక అంత హై లేదు, అంత తక్కువ లేదు, అంత ఎక్కువ లేదు మనకి దీంట్లో. చూడొచ్చు మీరు ఓవర్టేకింగ్స్ కూడా మీకు దీంట్లో ఈజీగా అయితే చేయొచ్చు మీరు. అండ్ 199 సీసీ ఇంజిన్ అయితే కొంచెం లో ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ గుడ్ అని చెప్పాలి, ఆ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం మనం అడ్వెంచరస్ టైప్ అయితే చేద్దాం. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఓ సూపర్, మనకి ఈ బైక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అడ్వెంచర్ ఆఫ్ రోడ్స్లో అయితే. ఓకే, ఇచ్చాం ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం. మనకి టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా బాగుంది. మీకు టర్నింగ్ రేడియస్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మనకి మెయిన్లీ అడ్వెంచర్ అయితే చాలా బాగా చేస్తుంది బైక్ అయితే. మీరైతే నార్మల్ స్టార్ట్ బిగినింగ్ చేద్దాం అనుకుంటే అడ్వెంచర్ మీరు ఈ బైక్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. మీకు మైండ్లో నార్మల్గా అంత ఎక్కువ పవర్ అక్కర్లేదు, ఒక డీసెంట్ పవర్ కావాలనుకుంటే మీకు అయితే ఈ బైక్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. బాపం అయితే చేస్తుంది ఆఫ్ రోడ్స్లో. మనకి బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి బ్రో. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫ్రంట్ కానీ రియర్ కానీ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చిన కానీ మనకి గుడ్ వర్కింగ్ అని చెప్పాలి బ్రేక్స్ అయితే. అండ్ మనకి సస్పెన్షన్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఇందాక ఆఫ్ రోడ్ చేశాను కదా, అంత ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే లేదు. అండ్ అలాగే సీట్ కుషనింగ్ కూడా మనకి సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఉంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. సీట్ కుషనింగ్ కూడా మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఉండడం వల్ల మీకు కంఫర్ట్ జోన్లో అయితే ఉంటారు మీరు. మీరు అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అవరు. ఓవరాల్గా మనకి పర్ఫార్మెన్స్ అయితే గుడ్ ఉంది. అండ్ బ్రేక్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ సస్పెన్షన్ కూడా మీకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఉంది. అండ్ అలాగే బైక్ వెయిట్ వచ్చేసరికి మనకి 157 కేజీ వెయిట్ అయితే ఉంది. అండ్ ఆ వెయిట్ అయితే మీకు చాలా వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ అని చెప్పాలి మీకు అడ్వెంచర్ బైక్కి ప్రత్యేకంగా. దాంట్లో మనకి 21 ఇంచ్ వీల్ అయితే ఉంది. మీరు అంత గ్రిప్ అయితే కోల్పోరు అనమాట ఈ 21 ఇంచ్ అల్లె వీల్కి. అండ్ అలాగే రియర్లో మనకి 18 ఇంచ్ అల్లె వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక అడ్వెంచర్ బైక్ అయితే మీకు అయితే బెస్ట్ బిగినర్ బైక్ ఇది. అబ్బో పర్ఫార్మెన్స్ అయితే మనకి చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇంకొకసారి వెళ్దాం మనం అడ్వెంచర్ టైప్కి.
అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో. అండ్ అలాగే మీకు లైట్స్ కూడా మనకి బాగా వర్క్ చేస్తాయి. ఫ్రంట్లో మనకి చిన్న లైట్ ఇచ్చినా కానీ ఎల్ఈడి యూనిట్ అది బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది మీకు నైట్ టైంలో అయితే. అండ్ అలాగే ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి హాలిజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే బాగుంది మీకు. 1.45 lakhs అయితే మీరైతే ఈ బైక్ని అయితే ఈజీగా అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. మీరు బిగినర్ అయితే అడ్వెంచర్కి బిగినర్ అయితే మీరు అయితే ఈ బైక్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఒకసారి మనం ఒక్క మంది కొంచెం స్మాల్ అడ్వెంచర్ అయితే చేద్దాం ఇందాక చేసిన రోడ్లోకి. ఓకే, లెట్స్ గో టు అడ్వెంచర్స్. ఓ వావ్, సస్పెన్షన్ అయితే మెయిన్లీ దీనికి అసలు డిస్కంఫర్ట్ అయితే అనిపించట్లేదు సస్పెన్షన్ అయితే మెయిన్లీ. ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం. అసలు అడ్వెంచర్ అయితే ప్యూర్లీ అడ్వెంచర్ లాగా ఉంది బైక్ అయితే. బట్ అండర్ పవర్డ్ ఇంజిన్ అని చెప్పాలి. మీరు అంత ప్రత్యేకంగా చూడకపోతే ఇంజిన్ డిపార్ట్మెంట్ని, బట్ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీకు. అంత వెరీ అండర్ పవర్డ్ కాకుండా మనకి మిడిల్ ఆ టైప్లో అయితే వస్తుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది మీకు. అంత వెరీ లీనియర్గా అయితే ఏం లేదు. సూపర్ అడ్వెంచర్ అయితే మనకి కంప్లీట్గా నాకైతే చాలా స్మూత్గా అయితే అయిపోయింది అడ్వెంచర్ అయితే. ఆ చిన్న మొక్క ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగా చేసింది ఇది. వచ్చేసరికి 115 kilometers తర్వాత టాప్ స్పీడ్ అయితే వస్తుంది. మైలేజ్ చూసుకున్నట్లయితే దీని మైలేజ్ వచ్చేసరికి 40 to 45 kmpl మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. సో ఇదిగే ఓవరాల్గా ఎక్స్పల్స్ హీరో ఎక్స్పల్స్ 200 రివ్యూ అయితే. ఈ బైక్ని అయితే మీరు ఇంజిన్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు బెస్ట్ ప్రజెంట్ మీరు స్టార్ట్ చేస్తున్నట్టయితే అడ్వెంచర్ కానీ మీరు అండ్ వీకెండ్స్లో ఎక్కువ అడ్వెంచర్ వెళ్ళినట్లయితే ఈ బైక్ అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ మీరు ఇంజిన్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఓకే అయితే ఉంది మీకు. మీకు అంత తక్కువ పవర్ అయితే ఏమి ఉండదు, మనకి బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే. చూడవచ్చు మీరు అండ్ పికప్ కానీ ఎన్నో కూడా బాగున్నాయి ఇంజిన్ డిపార్ట్మెంట్లో. సో ఇదిగే ఓవరాల్గా హీరో ఎక్స్పల్స్ 200 రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుంది అనుకో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఇంకో మంచి రివ్యూని ముందుగా అయితే తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.